అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువాని లంకలో దారుణం చోటు చేసుకుంది. పెంపుడు తల్లిదండ్రుల చేతిలో బాలిక చిత్రహింసలకు గురైంది. దత్తతకు తీసుకున్న బాలిక ఇంట్లో పనులు సరిగ్గా చేయడం లేదంటూ కర్రతో చావబాదారు కసాయి తల్లిదండ్రులు. ఒంటినిండా గాయాలతో చిత్రవధ అనుభవిస్తున్న బాలికను స్థానికులు రక్షించి రాజమండ్రి బాలసదనలో చేర్పించారు. గాయాల పాలైన బాలికకు ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువాని లంకలోని దారుణం చోటు చేసుకున్నది. ఒక దత్తత తీసుకున్న ఒక చిన్నారిని అక్కడ పెంపుడు తండ్రి తల్లి కూడా ఇద్దరు కూడా తీవ్ర చిత్రహింసలు పెట్టడం జరిగింది. బడుగువానికి లంక చెందిన రమేష్ నాయుడు సచివాణి అని చెప్పి ఇద్దరు దంపతులు కూడా ఈ పాపని తీసుకొని రావడం జరిగింది. ఈ పాపకు చూసినట్లయితే చిత్రహింసలు పెట్టి ఏ విధంగా గాయాలు చేశారనేది ఇక్కడ చూడవచ్చు. ఈ గాయాలు చేసిన అమ్మాయిని అక్కడ స్థానికంగా అక్కడ అమ్మాయి చదువుకుంటుంది 6వ తరగతి. 6 చదువుకుంటున్న అమ్మాయిని ఆ స్కూలు ఉపాధ్యాయులు తెలుసుకుని ఈ అమ్మాయిని ఎలా చిత్రహింసలు పెట్టారు ఆ ఉపాధ్యాయులు తెలుసుకుని అక్కడ స్థానికంగా ఉన్న సచివాలయం పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ సచివాలయ సిబ్బంది పోలీసుతో పాటు అక్కడ ఉపాధ్యాయులు తీసుకుని వెళ్ళి ఆలమూరు పోలీసులకి అప్పగించడంతో ఆలమూరు పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి ఈ పాపను బాలల సదనానికి అప్పగించడం జరిగింది. రాజమండ్రి బాలల సదనం అధికారులు ఇక్కడ తీసుకుని వచ్చి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకి చికిత్స అందించడం జరుగుతున్నది. మేడం, ఈ పాపను ఏ విధంగా హింసలు పెట్టారు, ఎందుకు దత్తత తీసుకున్నారు, అసలు ఎందుకు అంటే మామూలుగా పెంచుకుంటామని తీసుకెళ్లారంటండి. తీసుకెళ్లి వాళ్ళు తీసుకెళ్లారు పెంచుకోవటం అన్న ఉద్దేశం కాకపోయి ఉండొచ్చు. తీసుకెళ్లిన తర్వాత పని చిన్న పనులు ఏదైనా పని చెప్తే గనక చేయకపోతే అమ్మాయిని కొట్టడం తిట్టడం చేసేవారంట. కొట్టడంలో చాలా ఎక్కువ కొట్టేసరికి ఆ దెబ్బలను చూసి స్కూల్ ఆయా మామూలుగా గ్రామ పెద్దలకు చెప్పడం జరిగింది. గ్రామ పెద్దలు తర్వాత స్కూలు నుంచి కంప్లైంట్ ఇచ్చున్నారు. వారు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత మనకి పంపించారు ఇక్కడికి. కలెక్టర్ మేడం గారు కూడా చూసి పాపని వైద్య పరీక్షలు అన్నీ చేయించమన్నారు. చేయించి హెల్త్ అంతా స్టేబుల్ అయిన తర్వాత చిల్డ్రన్ హోమ్లో ఉంచమన్నారు. తీసుకెళ్లి మేము హోమ్లో అమ్మాయి ఫర్దర్గా ప్రొటెక్షన్ చదువు అన్ని చూడటం జరుగుతుందండి. ప్రస్తుతం అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అయితే బాగానే ఉంది. అంటే నిన్న కొంచెం బాగా డల్గా ఉంది, దెబ్బలయ్యి బాధపడుతూ ఉన్నాయి. కాకపోతే నిన్నటి నుంచి ట్రీట్మెంట్ లో ఉంది కాబట్టి ఈ రోజు బాగానే ఉంది. ఆ పోలీసులు దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతున్నది. దాని మీద వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాం, అంతవరకు కూడా పాప సంరక్షణ అనేది మా బాధ్యతలోనే ఉంటుందని చెప్పేసి మేడం చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుదేవ్ శ్రీనివాస్, ఎన్టీవీ రాజమండ్రి.